नेल्लूरु जिल्ला गूडूरु नियोजकवर्गं वाकाडु मंडलंलोनी इसुक रीच ट्रैनिंग लो भागंगा ट्रैनी डीएसपी शेख शानु इसुक वेस्तुन्न वैनान्नि संदर्शिंचारु। लारीलकु इच्चे बिल्लुलनु आन्लैन बिल्लुलनु परिशीलिंचारु। इसुक रीच लोकि वेल्लि जेसीबीलनु लारीलोकि इसुक वेस्तुन्न वैनान्नि डीएसपी शेख शानु परिशीलिंचारु। एंडनु सैतं लेक्क चेयकुंडा सुमारु गंट समयं इसुक रीच लो तिरिगारु। अनंतरं मीडियातो मात्लाडुतू एसपी आदेशाल मेरकु इसुक रीच संदर्शिंचानि इक्कड अंता सव्यंगा जरुगुतुन्नट्लु तन दृष्टिकि वच्चिनट्लु आमे पेर्कोन्नारु। इक्कड अविनीति जरुगुतुन्नट्लु स्थानिकुलु आरोपिस्तुन्नारनि मीडिया डीएसपी दृष्टिकि तीसुकेल्लगा स्थानिक एसई बोजवा नायक् तो कलिसि दानिपै परिशीलिस्तामनि चेप्पारु। कोसमेरुपु डीएसपी पर्यटनलो एक्कड कांट्राक्टर्लु लेकपोवडं विचित्रंगा उंदि। గూడూరు ఎస్టీపీఓ సార్ ఇక్కడికి పంపించడం జరిగింది। సో ఇక్కడ వచ్చాక అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది అనేది అర్థమైందండి। మన అది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, మన ఎస్ఐ గారు ఉన్నారు, బిల్లింగ్ సిస్టమ్ అంతా చూపించారు। మనం ఎంట్రీ చేసిన తర్వాత రిజిస్టర్లో ఆ డీటెయిల్స్ ని మనకి రెండు రకాల యాప్స్ ఉన్నాయి, ఆ శాండ్కి సంబంధించినవి, ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ యాప్ అని శాండ్ మేనేజ్మెంట్ యాప్స్ ఉన్నాయి। దాంట్లో మనము ఇచ్చిన టన్నే సిస్టమ్ ఎంట్రీ అయిన తర్వాత వెహికల్ బయలుదేరిన తర్వాత దాంట్లో ఆటోమేటిక్ గా కూడా మైనస్ అయి చూపిస్తుంది ఇక్కడ ఎంతైతే తీస్తారో అది। ఆన్లైన్ లో కూడా అంటే ఇప్పుడు 200 టన్స్ లో 18 టన్స్ తీసేస్తారు, మిగిలిన టన్నేజ్ నంబర్ అనేది మనకి ఆన్లైన్ లో కనిపిస్తుంది, కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఉంది అనేది మనం చూస్తే మనం గమనించవచ్చు। ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బకెట్ సిస్టమ్ కూడా మనకి వెహికల్ యొక్క టైర్ ని బట్టి ఎన్ని టైర్స్ ఉన్నాయో దాన్ని బట్టి అన్ని బకెట్స్ అయితే వేస్తున్నారు కరెక్ట్ గా, నేను అక్కడ ఉండి చూడడం జరిగింది। ఓవరాల్ గా అయితే అది మన మాయిశ్చర్ కంటెంట్ శాండ్ ని బట్టి అటు ఇటు వస్తుంది అనేది ఒకటి చూడడం జరిగింది। జిపిఎస్ ఎనేబుల్డ్ వెహికల్స్ కాకుంటే తర్వాత అలా లేకపోయినా ఇంకొకటి మన వెహికల్ నంబర్స్ కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉండి ఆన్లైన్ సిస్టమ్ ఉంటాయి, అవి లేకుండా వేరే వెహికల్స్ ఉన్నా కూడా ఇక్కడ అలో చేయట్లేదు।